సుప్రీం కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైంది. చంద్రబాబు కేసును చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ముందుకు తీసుకెళ్లారు బాబు లాయర్ లూద్రా. ఈ నేపథ్యంలో జస్టిస్ చంద్రచూడ్ అక్టోబర్ 3న ఈ కేసును ఏదో ఒక బెంచ్ కి కేటాయిస్తామంటూ కూడా నిర్ణయం ప్రకటించారు. ఒక్కసారి సిజిఐ బెంచ్ ముందు ఏం జరిగింది, ఎలాంటి వాదనలు జరిగాయి ఒక ముక్కలో చెప్పే ప్రయత్నం చేస్తాను. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మీకు ఏం కావాలి అంటూ కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దానికి సిద్ధార్థ లూద్రా చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరపాలి అంటూ పేర్కొన్నారు. చంద్రబాబుకు రిలీఫ్ కావాలంటే బెయిల్ దరఖాస్తు చేసుకోండి అని జస్టిస్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. అయితే ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేశారు. 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని సిద్ధార్థ లూద్రా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కి చెప్పారు. అక్టోబర్ 3న ఈ కేసుని ఏదో ఒక బెంచ్ కి కేటాయిస్తామంటూ కూడా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ప్రకటించారు. అయితే ఏసీబీ కోర్టు విచారణ జరుపుతున్న ఇటువంటి కీలక సమయంలో మేము దర్యాప్తును అడ్డుకోలేం అంటూ కూడా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. సో అక్టోబర్ 3 వరకు సుప్రీంకోర్టు బెంచ్ ఏదైతే బెంచ్ కేటాయించే వరకు ఇది కోర్టు ముందుకు వచ్చే అవకాశం లేనట్టుగా ప్రధానంగా తెలుస్తోంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తోంది. మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి వెంకటేష్, చూస్తున్నావు అసలు ప్రొసీడింగ్స్ ఈరోజు ఏ విధంగా జరిగాయి? మొదట ఒక బెంచ్ ముందుకు రావడం, ఆ తర్వాత సిజేఐ ముందుకి లూద్రా తీసుకువెళ్ళడం, ఇదంతా కూడా బ్రేకింగ్ న్యూస్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? చంద్రబాబుకు ఈరోజు నిరాశ ఎదురైంది. ఆయన కేసును విచారిస్తారని, ఆయనకు ఖచ్చితంగా కొంత ఊరట లభిస్తుందని ఆయన తరపున న్యాయవాదులందరూ కూడా ఆశించారు. కానీ ఈరోజు దానికి భిన్నంగా సుప్రీంకోర్టులో వారికి నిరాశ ఎదురైంది. తొలుత ఈ కేసు జస్టిస్ కన్నా జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ముందుకు వచ్చిన సందర్భంలో, ఎస్విఎన్ భట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి తాను ఈ కేసును విచారించనని ఆయన స్పష్టం చేశారు. దాంతో ఇమ్మీడియట్గా చంద్రబాబు తరపునటువంటి న్యాయవాది సిద్ధార్థ లూత్రా తాను చీఫ్ జస్టిస్ కోర్టుకు వెళ్తానని ఆయన విజ్ఞప్తి చేశారు. దాంతో సమయం ఇచ్చారు. అయితే ఆ సమయం మించిపోయినప్పటికీ రాకపోవడంతో ఈ కేసును నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తున్నట్టు ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత నేరుగా సిద్ధార్థ లూత్రా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కోర్టుకు వచ్చారు. అక్కడికి వచ్చి కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ కూడా తన వాదనలు చాలా సమర్థవంతమైనటువంటి వాదనలు వినిపించారు. ఈ కేసులో దాదాపు 3,300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్ జరిగింది. 90% సిమెంట్స్ కంపెనీ పెట్టుబడి పెడతామని మొదట్లో జీవో ఇచ్చారు. ఆ తర్వాత ఎంఓయూలో ఆ మొత్తం 90% అనేటువంటి క్లాజ్నే ఎత్తేశారు. ఇది చాలా పెద్ద స్కాము. అలాగే 2018లో కంటే ముందే ఏదైతే వీరు చెప్తున్నటువంటి 17A అనేటువంటి అమెండ్మెంట్ వచ్చిందంటే దానికంటే ముందే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని జిఎస్టీ అధికారులు గుర్తించి ఇది మొత్తం షెల్ కంపెనీలకు వెళ్ళినటువంటి అంశాన్ని గుర్తించారు. వెంటనే ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పితే వెంటనే చంద్రబాబు ఈ కేసును తొక్కిపట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్నిటిని కూడా డిలీట్ చేయడం మొదలుపెట్టారు, వాటన్నిటిని మాయం చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఒక థరో ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది రంజిత్ కుమార్ చాలా స్పష్టంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్కు చెప్పారు. సో ఆ నేపథ్యంలో ఇక చిట్ట చివరికి ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 3నే విచారిస్తామని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. అయితే అప్పటి వరకు అక్టోబర్ 3 వరకైనా తమకు చంద్రబాబు నాయుడును మళ్ళీ పోలీస్ కస్టడీకి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని పదే పదే బతిమిలాడాడు, అభ్యర్థించినటువంటి పరిస్థితి మనకు కనబడింది. సిద్ధార్థ లూత్రా అయితే లిటరల్గా అనేక సందర్భాల్లో సార్ కనీసం అక్టోబర్ 3 వరకు పోలీస్ కస్టడీ ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వండి అని పదే పదే బతిమిలాడారు, అభ్యర్థించారు. కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ క్లియర్గా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అక్టోబర్ 3నే చేపడతాం, మంగళవారమే చేపడతామని స్పష్టం చేశారు. సో క్లియర్గా ఈరోజు అక్టోబర్ 3నే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుందని చెప్పడంతో చంద్రబాబు తరపున న్యాయవాదులు వారందరూ కూడా నిరాశకు గురైనటువంటి పరిస్థితి. నిజానికి వారంతా ఈరోజు ఏదో కొంత మాకు ఊరట దక్కుతుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ 2 కోర్టుల్లో కూడా తొలుత జస్టిస్ సంజీవ్ ఖన్నా కోర్టులో రెక్యూజ్ అయింది, నాట్ బిఫోర్ మీ వేశారు బట్టి. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ కోర్టులో కనీసం కొంతలో కొంత గుడ్డిలో మెల్లలాగా కనీసం పోలీస్ కస్టడీ ఇవ్వకుండా ఆపాలని కోరినప్పటికీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ అభ్యర్థనను పట్టించుకోలేదు. నిజానికి పోలీస్ అధికారులకు 15 రోజుల వరకు కూడా పోలీస్ కస్టడీ అడిగేటువంటి అవకాశం చట్ట ప్రకారం ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం 2 రోజులు మాత్రమే సిఐడి పోలీసులు వారిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. సో ఈ అంశాన్ని రంజిత్ కుమార్ చీఫ్ జస్టిస్కు వివరించారు. ఇప్పటివరకు కేవలం 2 రోజులు మాత్రమే తాము
పోలీస్ కస్టడీలోకి తీసుకున్నాం కాబట్టి ఇంకా తమకు సమయం ఉందనేటువంటి విషయాన్ని చీఫ్ జస్టిస్ కు పూర్తిగా వివరించారు అయితే ఆ అంశాన్ని తొక్కిపెట్టి సిద్ధార్థ లూత్రా ఇప్పటికే 15 రోజులు గడిచింది అనేటువంటి అంశాన్ని పదే పదే ప్రస్తావనకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది దాన్ని సమర్థవంతంగా అడ్డుకొని ఇప్పటికి వరకు కేవలం పీసీ కేవలం 2 డేస్ మాత్రమే ఉంది జేసీ ఉన్నప్పటికీ బీసీ మాత్రం 2 డేస్ అయింది కాబట్టి తమకు ఎంటైటిల్ ఉంది చట్టం ప్రకారం తాము డెఫినెట్‌గా 15 రోజుల పాటు ఒక నిందితుడిని ఒక ఆరోపణలు వచ్చినటువంటి వ్యక్తిని విచారించుకునేటువంటి హక్కు పోలీస్ కస్టడీలోకి తీసుకునేటువంటి హక్కు ఉందనేటువంటి అంశాన్ని క్లియర్‌గా చీఫ్ జస్టిస్ కు వివరించారు సో ఆ నేపథ్యంలో ఈ అన్ని అంశాలన్నీ కూడా చీఫ్ జస్టిస్ ముందుకు వచ్చినటువంటి సందర్భంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ఇద్దరు న్యాయమూర్తులతో మాట్లాడిన తర్వాత ఈ కేసు సంబంధించినటువంటి విచారణ అక్టోబర్ 3 నే చేపట్టాలని ఆయన డిసైడ్ చేశారు ఆ తర్వాత సిద్ధార్థ లూత్రా పదే పదే అడిగేటటువంటి ప్రయత్నం చేశారు సార్ కనీసం పోలీస్ కస్టడీ అన్న ఆపండి అప్పటిదాకా పోలీస్ కస్టడీ ఇవ్వకుండా ఆపండి అన్నప్పటికీ చీఫ్ జస్టిస్ దండం పెట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది సో మొత్తానికి రెండు కోర్టుల్లో కూడా ఈరోజు చంద్రబాబుకు నిరాశ ఎదురైంది